సత్య న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. రాష్ట్రంలో విద్యా వికాసమే సీఎం చంద్రబాబు ముఖ్య అభిమతం. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి. ముగిసిన ధనుర్మాస వ్రతాలు, పలు ఆలయాల్లో ఘనంగా గోదా రంగనాథుల కళ్యాణం. సత్యా కేబుల్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలకు మహిళల నుండి విశేష స్పందన. సత్యా కేబుల్కు మహిళల అభినందన. రాష్ట్రంలో విద్యా వికాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేసి అధిక నిధులు కేటాయిస్తున్నారని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలియజేశారు. రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్నదే ప్రభుత్వ అభిమతమని ఆయన స్పష్టం చేశారు. ఒంగోలులోని ఎన్ఎస్పి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రకాశం జిల్లా IIITకి సంబంధించి ఇడుపులపాయలో 2000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. వచ్చే ఏడాది మరో 1000 మంది విద్యార్థులతో 3000 మంది అవుతారని పేర్కొన్నారు. అంతేకాకుండా సూపర్ న్యూమరీ కింద మరో 250 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలో విద్యార్థులకు వసతులు లేమి ఏర్పడుతున్న దృష్ట్యా ఈ విషయాన్ని RGUKT వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తాత్కాలిక వసతి కోసం ఒంగోలుకు సమీపంలోని 7 గుండ్లపాడు వద్ద గల నిమ్రా ఇంజనీరింగ్ కళాశాలను పరిశీలించినట్లుగా తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 4,848 కోట్ల రూపాయల నిధులతో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణంతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కందుకూరు శాసనసభ్యులు పోతుల రామారావు, RJD శ్రీనివాసరెడ్డి, DEO సుబ్బారావు, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ M వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నపావన్ ఏరియాలో ఒక ఇది, అలాగే ఒంగోలులో ఒక లొకేషను, అట్లాగే మినిస్టర్ గారి కాన్స్టెన్స్ కూడా ఒక లొకేషన్ ఉంది అంటున్నారు. ఇట్లా 4-5 ప్లేసులు ఉన్నాయి. ఏదో ఒక పర్మనెంట్ స్థలం అనేది రేపు ఫైనలైజ్ చేయాలని ఇద్దరు మినిస్టర్లు కూడా రమ్మటం జరిగింది. అలాగే RGUKT డైరెక్టర్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి రేపు ఆ పర్మనెంట్ స్థలం ఒకటి ఫైనలైజ్ చేసి జిల్లాధికారులకు తెలియజేస్తే దాన్ని ప్రాసెస్ అంతా వాళ్ళు కంప్లీట్ చేస్తారు. మీన్వైలు ఈ 2000 స్టూడెంట్స్కి ప్లస్ ఈ సంవత్సరం మళ్ళీ రేపు ఆగస్టులో ఇంకొక 1000 మందిని తీసుకుంటా ఉన్నాం. అంటే ఈ 3000 మందికి కూడా అకామిడేషన్ మనం తాత్కాలికంగా ప్రొవైడ్ చేయాలి. ఇంకా అక్కడ ఇడుపులపాయలో ఇంకా కొత్తగా స్టూడెంట్స్ని అకామిడేట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ ఒంగోలులోనే పెట్టాలని కూడా ఒక డిసిషన్ తీసుకున్నాం. అంటే ఇక్కడ ఇంకొక ఇబ్బంది ఏంటంటే RGUKT IIIT ఏవైతే ఉందో ఇందులో స్టూడెంట్స్ 10% రెసిడెన్షియల్. అంటే ఒక 1000 మంది రిక్రూట్ చేసుకుంటే 1000 మంది కూడా క్లాస్ రూమ్స్ కావాలి, వాళ్ళకి హాస్టల్స్ కావాలి, అలాగే మెస్ కావాలి, దానికి కావాల్సిన ఇంకా ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ కూడా కావాలి. కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెద్ద ఎత్తున రిక్వైర్మెంట్ ఉంది. ఇక్కడ తాత్కాలికంగా చూసిన క్యాంపస్లు కూడా రేపు ఒకసారి వాళ్ళ ప్లాన్ ప్రకారం చూసుకొని మొత్తం 3000 స్టూడెంట్స్ ఉంటే ఎన్ని క్లాస్ రూమ్స్ కావాలి, ఎంత హాస్టల్ కావాలి, ఎంత మెస్ కావాలి, ఇవన్నీ కూడా ప్లేసులు క్యాలిక్యులేట్ చేసుకొని అక్కడ ఎంత అవైలబిలిటీ ఉంది, ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు కూడా మేము కొంత ప్రొవైడ్ చేస్తాం, మాకు ప్రాబ్లం ఏమైనా కూడా చెప్తారు. కాబట్టి ఈ 2-3 ప్లేసుల్లో ఏదో ఒక ప్లేసు టెంపరీ అకామిడేషన్కి ఒకటి, అలాగే రేపు పర్మనెంట్ లొకేషన్ ఎక్కడనేది అవి 2 కూడా ఫైనలైజ్ అయిపోతా ఉన్నాం. యూనివర్సిటీస్ అయితే మీకు గతం ఎన్నో ఏళ్ళగా ఈ ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్సు వీటికి సంబంధించి రిక్రూట్మెంట్ లేకపోవటం, అలాగే ఆ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన సపోర్ట్ గవర్నమెంట్ లేకపోవటం వల్ల అన్ని యూనివర్సిటీస్ కూడా అటు NAAC గ్రేడింగ్ కానీ ఈ 12B గ్రేడింగ్స్ కానీ అక్రిడిషన్లు ఏమైనా లేకుండా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాటికి పర్మిషన్ ఇచ్చి మొత్తం 1385 పోస్టులు ఈ 14 యూనివర్సిటీస్లో మొత్తం రిక్రూట్ చేస్తూ ఉన్నాం. ఇందులో ప్రొఫెసర్స్ వచ్చి 100 మంది 14 యూనివర్సిటీస్ కలిసి ఉన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్స్ వచ్చి 175 మంది అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. అలాగే 1110 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. మొత్తం 1345 టోటల్ ప్రొఫెసర్సు. దీన్ని 2 దఫాల్లో రిక్రూట్ చేస్తూ ఉన్నాం. వీటిల్లో ప్రొఫెసర్సు, అసోసియేట్ ప్రొఫెసర్సు యూనివర్సిటీ మామూలుగా వాళ్ళ కమిటీ ద్వారా సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్సు హైయెస్ట్ నెంబర్ ఉందో 1110, దీన్ని కూడా మళ్ళీ APPSCకి రిక్రూట్మెంట్కి ఇస్తూ ఉన్నాం.
అంటే ఇక్కడ ఏపీపీఎస్సీ కూడా ఏంటంటే ఓన్లీ స్క్రీనింగ్. గతంలో వైస్ ఛాన్సలర్స్ కొంతమంది ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ సీట్ల రిక్రూట్మెంట్లో మినిమం గైడ్ లైన్స్ ప్రొసీజర్స్ ఫాలో కానందువల్ల తర్వాత అవి కాంట్రవర్షియల్ అయినాయి. చాలా చోట్ల వాటిని మళ్ళీ రద్దు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది. కొన్ని చోట్ల అయితే ఎంక్వైరీ కంప్లీట్ చేసి విచారించే పరిస్థితి వస్తూ ఉంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ గా ఉండడం ఉద్దేశంతో ఒక స్క్రీనింగ్, ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ కమిటీలో సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీ యొక్క ఏదైతే అటానమస్ పవర్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ స్క్రీనింగ్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూస్ ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మనకి ఒక 7 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మనకి ప్రామిస్ చేశారు. అందులో ఒక 5 ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి తాత్కాలిక అకామిడేషన్లో క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఇక 2 సెంట్రల్ యూనివర్సిటీ అండ్ ట్రైబల్ యూనివర్సిటీ. ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం ఎస్కోట్లో మనకు అది సైట్ కూడా ఫైనలైజ్ చేసి కాంపౌండ్ గట్టి రెడీగా ఉంచాం. అలాగే సెంట్రల్ యూనివర్సిటీకి అనంతపూర్లో సైట్ ఇది కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అవి రెండు కూడా మొన్నే క్యాబినెట్ ఎక్స్పెండిచర్ కమిటీ క్లియర్ చేసింది. నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవ్ చేసి నెక్స్ట్ పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ వచ్చే అకాడమిక్ ఇయర్లో ఆ రెండు కూడా అడ్మిషన్స్ తీసుకుంటే ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయో 7 ఇన్స్టిట్యూట్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను గురించి మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు వివరించారు. ప్రజలందరిలో సమిష్టి తత్వం ఉండాలన్నదే పండుగ ఉద్దేశమని ఆయన చెప్పారు. సంక్రాంతి పండుగ ఇంటింటా సౌభాగ్యాలు నింపడానికి ఏర్పడింది. పశువుల్ని పూజించినా సరే పశుపతి పూజతో సమానం అని చెప్పడానికి కనువో పండుగ ఏర్పడింది. పిడికెడు బియ్యాన్ని మన దగ్గర తీసుకుని హరినామ కీర్తన అందించేటువంటి హరిదాసుని గౌరవించమని హరిదాసుల సంస్కృతి ఏర్పడింది. పగలురేలును లేక బాధించు చలి వ్యాధి, పగలురేలును లేక బాధించు చలి బాధ, భోగి మంటలలోన బుగ్గిగాగా. ఇంటింటి సౌభాగ్యమే దేశభాగ్యమై, ఇంటింటి సౌభాగ్యమే దేశభాగ్యమై, సంక్రాంతి రథమట్లు సాగుచుండ. పశుపూజలో కూడా పశుపతి పూజనే కనుము, పశుపూజలో కూడా పశుపతి పూజ కనుము అన్న సంస్కృతి ఘనత చూప, కనుమన్న సంస్కృతి ఘనత చూప. పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడ, పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడ, వచ్చే సంక్రాంతి వేయేండ్ల వైభవములు తెచ్చే, తెలుగింటి వాకిండ్లు తేరులగు చూవిచ్చే, గొబ్బెమ్మలను త్రొక్కజొచ్చే గంగిరెద్దులు అయిన నీ వనరు అది ఏముద్దో ఏమో. ఇది సంక్రాంతి వైభవాన్ని గురించి సాగర ఘోష కావ్యంలోనే రాసిన పద్యం. భోగి మంటల్లో ఏం వేస్తారో మీరు గమనించండి, కేవలం చలి మంట కాదండి, ఇంకా 100 మార్గాలు ఉన్నాయి, కానీ చలిమంటే కాగాలి. అందులో పాత చెక్క సామాను పట్టుకెళ్ళి పడయ్యాలి, యజమాని స్వయంగా పట్టుకెళ్ళి పడయ్యాలి. మమకారాలు తగ్గాలంటే అది ఉపాయం. ఎందుకంటే ఆడవాళ్ళకి మొగాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి బాగా తాపత్రయం చాదస్త ఉంటుంది. మా అత్తగారి కాలం నుంచి ఉందా కుర్చీ, అది అలా ఉండనియండి, ఇప్పుడు మిమ్మల్ని ఏం చేసింది అంటారు. ఏమీ చేయడానికి ఎందుకంటా నేనైతే, మిమ్మల్ని ఏం చేసింది అని, ఏమీ చేయడానికి ఎందుకు, ఏదో ఒకటి చేయాలిగా అవతలవారత్త. ఎంతకాలం ఉంచుతామమ్మా ఈ పాత కుర్చీలు పాత బల్లలు, అటకల మీద పెట్టేవారు పూర్వం. ఇప్పుడు కూడా అపార్ట్మెంట్ ఉన్న చోట పైన అటకలు ఉంటాయండి, విచిత్రమైన విషయం. ఎప్పుడూ ఆ తలుపులు తీయరు, నెలకోసారైనా అటకల తలుపులు తీయాలి. అపార్ట్మెంట్లు అయినా సరే ఫ్యాన్ గాలి తగలాలి, ఎండ తగలాలి, అప్పుడు ఆ వస్తువులు బాగుంటాయి, లేకపోతే పాములు కూడా జారుతాయి లోపల, తీయరు అసలు, బూజు పట్టేసి ఉంటాయి అవి. ఆ దులపడానికే సంక్రాంతి పెట్టారు. పండగ వచ్చిందంటే మొత్తం దులిపేసి ఇంటికి రంగేసేయమన్నారు. ఇంటికి రంగేయాలంటే అన్నీ తీక తప్పదుగా, అందుకోసం రంగేయమన్నారు. నువ్వు రంగేస్తే దేవుడికి ఏమిటి ఉపయోగం? పండగలకు ఆచారాలు ఎందుకు పెడతాడు? మనం బాగుండడానికే. ఖచ్చితంగా అన్ని అటక మీద సామాను కూడా తెచ్చేవాళ్ళు. అందులోనే భాగవత శ్లోకమైన, లక్ష్మీ అష్టోత్తరమైన, తిరుప్పావై పాసురాలైన ఆ చిన్నారి మనోఫలకంపై చిన్మయ ముద్రలా లిఖించుకున్నాయి. 5 వయసులోనే అనంతమైన జ్ఞానాన్ని సంపాదించుకుని పండితులని ఆశ్చర్యపరుస్తుంది చిన్నారి వనీజ.
తెలుగు, తమిళం, సంస్కృతం భాష ఏదైనా ఆ చిన్నారి నాలుకపై నాట్యం చేయాల్సిందే. సుమారు 400 పద్యాలు, శ్లోకాలు తడుముకోకుండా ధారణ చేయగల శక్తిని ఆ చిన్నారి సంపాదించుకుంది. పండితులను సైతం ఒకింతొక ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, వ్యాఖ్యాత డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ కుమార్తె వనజ. ప్రస్తుతం ఆ చిన్నారి 5వ తరగతి అభ్యసిస్తోంది. పోతన భాగవతంలోని ఏ పద్యాన్ని అడిగినా అలవోకగా ధారణ చేస్తుంది. అష్టోత్తరాలలో ఏ పదాన్ని అడిగినా అక్షరాలను లక్షణంగా వినిపిస్తుంది. తమిళంలో ఉన్న తిరుప్పావై పాసురాలను అనర్గళంగా ధారణ చేస్తుంది. తల్లిదండ్రుల నుండి సంస్కారాన్ని అందిపుచ్చుకున్న వనజ బాలమేధావి, అందరి చేత ప్రశంసలందుకుంటోంది. పద్యాలు వల్లవేయటమే కాదు, కూచిపూడి నృత్యాన్ని కూడా నేర్చుకుని అందులో ఎంతో ప్రావీణ్యాన్ని సాధిస్తోంది. నేటి తరం చిన్నారులు పాశ్చాత్య సంగీతం, ర్యాక్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులతో మునిగిపోకుండా చిన్నారి వనజను ఆదర్శంగా తీసుకుని మన సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మలుగా నిలవాలని ఆశిద్దాం. పరంధామా వైకుంఠధామా వైకుంఠధామా నమో నరసింహ నమో భక్తపాల నమో నరసింహ నమో భక్తపాల విధాతా తులే రఘుచందు ఈ ఉగ్ర రూపమువు పశమింపుమా విధాతాతులే పెరగు చెందు నీ ఉగ్ర రూపము ఉపశమింపుమా త్రిలోకాలకు ప్రియంబైనని ప్రసన్నాకృతి ప్రసాదింపుమా నమో నరసింహ నమో భక్తపాల నమో నరసింహ తుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాఢ్యం స్వం శ్రుతిశతశిర సిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం సజని గళితం యాబలాకృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయ ఏవ స్తు భూయః అన్నవయల్ పుదువై యాండాళరంగర్క్ పర్ణ తిరుప్పావై పల్పదయం இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே துல்பாவை பாடி அருள வல்ல பல்வலையாய் நாளி நீங்களவர்க்கென்னை விதி என்றையும் மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு மார்கை திங்கள் மறிந்திடைந்த நன்னாளால் நீராடப்போது வீர்னு போது மினோ நேரியை சீர்மல் கும்மாய் பாழ செல்வ சிறுமீர்கா రామచంద్రాయ జనకరాజ జామనోహరాయ మామకావిష్టధాయ మహితమంగళం కోసలేశాయ మందహాస దాస పోషణ వాసవాది వినుత సత్పరాయ మంగళం
చారుమేహరూపాయ చందనాది చర్చితాయ వాహార కటక శోభిత భూరి మంగళం లలితరత్న కుండలాయ తులసీవన మాలికాయ జలజ సతుషదేహాయ చారు మంగళం చారుమేహరు దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజాగురువరాయ భవ్యమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజావాహనాయ అతులమంగళం విమలరూపాయ వివిధ వేదాంత వేద్య సుముఖచిత్తకామితాయ శుభగమంగళం సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ సీఐ ఎండి ఫిరోజ్ హెచ్చరించారు. హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తన కార్యాలయంలో ఆయన సత్య న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు. కేవలం కోడి పందేలనే కాకుండా పొట్టేళ్ల పందేలు, పేకాట, ఇంకా ఇతరత్రా జూదాలను కూడా నిషేధించడం జరిగిందని చెప్పారు. వన్ టౌన్ పరిధిలో గతంలో కోడి పందేలు నిర్వహించిన ప్రాంతాలను పరిశీలించి అక్కడి పెద్దలను కలిసి నిబంధనల ఉల్లంఘనకు పాటుపడితే జరిగే పర్యవసానాలను గురించి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పారు. కేవలం కోడి పందేలు నిర్వహించే వారిపైనే కాకుండా అవి నిర్వహింపబడే స్థల యజమానులు, కోళ్లకు కత్తులు కట్టేవారు, కత్తులను తయారు చేసేవారు, అలాగే కోడి పందేలను చూసేవారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కనుక నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించకుండా ఉండాలని సూచించారు. నగర ప్రజలకు వన్ టౌన్ సీఐ ఎండి ఫిరోజ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి ప్రజలందరూ ఈ సంక్రాంతిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కడైనా కానీ కోళ్ల పందాలు, ర్యామ్ ఫైట్స్, పొట్టేలు పందాలు, పేకాట, ఇంకో రకమైన జూదం ఇటువంటి స్ట్రిక్ట్గా ప్రొహిబిటెడ్, నిషేధించడం అయింది. సాధారణంగా ఈ వన్ టౌన్ పరిధిలో ఒడ్డిపాలెంలో గతంలో ఈ కాక్ ఫైట్స్ జరిగేవి, ఆ ప్రదేశాలని కూడా మేము పరిశీలించాం. అట్లాగే ఆ ఏరియాలో ఉండే పెద్దలతో కూడా సమావేశాన్ని నిర్వహించాం. కోళ్ల పందేలు నిర్వహిస్తే ఎట్లాంటి చర్యలు చేపడతాము చట్టపరంగా అవన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేశాం. మీడియా ద్వారా కూడా మేము చెప్పే సందేశం ఏంటంటే గతంలో కాక్ ఫైట్ జరిగిందంటే కేవలం అక్కడ దొరికే వాళ్ళు మాత్రమే చట్టబద్ధంగా వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టేవాళ్ళం. ఈసారి ఇంకొంచెం అడ్వాన్స్డ్గా కోళ్ల పందాలు నిర్వహించిన ప్రదేశానికి సంబంధించిన యజమానుల్ని, అలాగే కోళ్ళకు కట్టిన కత్తులు తయారు చేసిన వాళ్ళని, ఆ కొలిమికి సంబంధించిన వాళ్ళని, కోళ్ల పందెం చూడటానికి వచ్చిన వాళ్ళని కూడా చట్టంలోనే చెప్తుంది. కోళ్ల పందాలని చూడటానికి వచ్చాము మేము ఆడలేదు అని అంటే కుదరదు. ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఆ టైంలో ఉన్నారు అంటే వాళ్ళని ఆ పందానికి వచ్చినట్టుగానే భావించాల్సి వస్తుంది. సో దయచేసి మీడియా ద్వారా ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లలకు కానీ మీ బంధువులకు కానీ తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనొద్దు, సంక్రాంతి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు సొంతపేట సాయిబాబా మందిరంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు మందిర నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొవాలని కోరారు. సత్యాన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సంక్రాంతి పండుగ వేళ ఉషోదయాన సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రకృతి కాంత మంచు తెరల మేలి ముసుగును కప్పుకుంది. తుషార బిందువులు తనువును స్పృశిస్తుంటే పొగమంచు పరదాలను పక్కకు జరుపుకుంటూ నునులేత కిరణాలు ఈ పొడుమిపై పడుతుంటే ఆ అందాన్ని ఆస్వాదించని, ఆ ఆనందాన్ని అనుభవించని హృదయం ఉండదు. మరి మన మనోవిపంచికలను సుతారంగా మీటి శతకోటి మధురానుభూతులను, స్వరాలను పలికించే ఆ సుందర దృశ్యాన్ని మీరు ఆస్వాదించండి.
పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళల ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించలే మరీచిక పదాల నాయగా స్వరాల సంపద తరాల నా కథ క్షణాల దే కదా గతించిపోవు గాథలేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో ధ్వనించిన మధుదయం దివి భువి కళానిజం స్పృశించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాడి కోరిన ఉగాది వేళలో గతించిపోని గాథనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళల ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. ఒంగోలు మంగమూరు రోడ్లోని గాయత్రి అమ్మవారి మందిరంలో గోదా కృష్ణుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. గోదాదేవి శ్రీకృష్ణుల విగ్రహాలను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత 30 రోజులుగా గాయత్రి మందిరంలో ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు చేస్తున్న తిరుప్పావై ప్రవచనాలు ముగిసిన సందర్భంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ఆయన సతీమణి పద్మావతి దంపతులు పీటలపై కూర్చుని కళ్యాణాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, మంటపారాధన, ఎదురుకోల ఉత్సవాలను నిర్వహించారు. ఆలయ అర్చకులు సతీష్ శర్మ, సాయి శర్మ కళ్యాణ క్రతువును జరిపించారు. గాయత్రి మందిరం కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మల్లవరపు ప్రభాకర్ రావు, ట్రెజరర్ మార్టూరు రామకోటేశ్వరరావు, ఆలపాటి సీతారామయ్య తదితరులు పొన్నూరు శ్రీనివాస్, పద్మావతి దంపతులను పట్టు వస్త్రాలతో సత్కరించారు. మకర సంక్రాంతి సందర్భంగా శబరిమలలో జ్యోతి దర్శనం జరిగిన సమయంలో కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో అయ్యప్ప స్వామి దేవస్థానం వద్ద కర్పూరంతో అఖండ జ్యోతిని వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దేవస్థానం అయ్యప్ప నామ శరణకోశతో మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో కాళే వెంకటేశ్వర్లు, నాళం గోవర్ధనరావు, ఆలయ పూజారి ఓరుగంటి సుబ్బరామయ్య, ఉభయదాతలు వెంకన్న, వరలక్ష్మి, అనిల్ కుమార్, బాలకృష్ణారావు, బీకే బాబు, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి ప్రతి సంవత్సరం ఉభయదారులుగా ఇక్కడ జ్యోతి దసరా స్వామి స్వామి పాదం అయ్యప్ప స్వామి ఓం శ్రీ స్వామి స్వామి ఈశ్వరనే పాలభిషేకం స్వామి పద్మాభిషేకం అయ్యప్పనాథ శరణం అయ్యప్ప శరణం రమ్మను పెట్టి మన ఈ దర్శనంలో మనకి భక్తులు
అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మనకి ప్రతి సంవత్సరం మనం ఈ జ్యోతి దర్శనం ఏర్పాటు చేయడం. ఈ సంవత్సరం మేము బయట ఏర్పాటు చేసాము, స్క్రీన్ ఒకటి పెట్టి బాగా కనుల పండుగ జరిగింది. ఈ మనకి ఉభయదారులుగా తునుగుంట వెంకన్న గారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మన కమిటీ, ఆలయ కమిటీ మొత్తం వచ్చి ప్రతి కార్యక్రమంలో ముందుండి మేము ఉన్నామని అన్నీ మాకు సహకరిస్తున్నారు. ఈరోజు ఈ సందర్భంగా అందరూ దగ్గరుండి మనకి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేర్చడం జరిగింది. ఈ జ్యోతి దర్శనానికి అందరూ కమిటీ వారు ప్రతి సంవత్సరము వేల కొద్ది పెరుగుతున్నారని జనము ఇది లేదు. శబరిమలలో పోలేని వాళ్ళు, శబరిమలలో చూడలేని వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకోవాలనే సంకల్పంతో గట్టిగా ఇక్కడ రావడం జరిగింది. వారికి ఎంతో మహాభాగ్యం జరుగుతుంది. అక్కడ స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మా కమిటీ వారు ఆధ్వర్యంలో శాస్త్రి గారు నిర్వహించారు. మాకు ఈ కమిటీ గారికి ఉప్పు వెంకన్న అంటే అందరు చూస్తుంది, వెంకటేశ్వర అంటే ఎవరికి తెలియదు. ఉప్పు వెంకన్న గారు డోనర్గా ఇచ్చేస్తున్నారు వారే ప్రతి సంవత్సరము. లాయరుపేట సాయిబాబా మందిరంలో గోదా శ్రీ రంగనాథుల కళ్యాణం కమనీయంగా జరిగింది. నెల రోజుల పాటు రమేష్ కృష్ణ చేసిన తిరుప్పావై ప్రవచనాలు ముగిశాయి. ఈ కళ్యాణోత్సవంలో లాయరుపేట సాయిబాబా మందిరం అధ్యక్షురాలు సుబ్బలక్ష్మ, ప్రధాన కార్యదర్శి గోపాలరావు, కల్చరల్ ఆర్గనైజర్ సాయి, లైజాన్ ఆఫీసర్ మద్దులూరు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు బెంగళూరులో నిర్వహించబోయే జాతీయ స్థాయి సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నీకి ప్రకాశం జిల్లా ఉలవపాడుకు చెందిన వి శ్రీకాంత్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఫుట్బాల్ క్రీడాకారుడు శ్రీకాంత్ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యాన్యూస్లో స్వల్ప విరామం. ధనుర్మాస వ్రతం ఘనంగా ముగిసింది. గడియారం వారి వీధిలో శ్రీ అనంత కోదండరామస్వామి దేవస్థానం వద్ద గోదా రంగనాథుల కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. బ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో సమితి అధ్యక్షుడు సివిఎల్ సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి దేనుకొండ వెంకట సుబ్బయ్య, కోశాధికారి ఎంవిఎస్ శర్మ, ఇంకా గడియారం సుబ్బయ్య శర్మ, కుమార్ ఎల్ భీమశంకరం, మద్దులూరి హరి తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పద్మావతి సిల్క్స్ బృందావనం కళ్యాణ వేదిక సౌజన్యంతో సత్యా కేబుల్ నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఈ ముగ్గుల పోటీలలో పాల్గొని అందమైన రంగు వలలను తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా ఇలాంటి పోటీలను నిర్వహిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహిస్తున్న సత్యా కేబుల్ యాజమాన్యానికి వారు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంద్యాలతో ఊరే ఉప్పొంగుతుంటే అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగి హేమంత సిరు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం ఆశ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతే నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా. మండవాన మాయమ్మ ఏం చేస్తుంది? వ్యవసాయం ఇంట్లో అంటే సంక్రాంతి అంటేనే పల్లెల పండుగ. ఎలా జరుపుకుంటారు మీ పల్లెలు ఈ పండుగను? ప్రత్యేక బాగా జరుపుకుంటామండి. చాలా బాగా ఇష్టం ముగ్గులు అంటే మాకు. మా పిల్లలకు కూడా నేర్పించాలనుకుంటున్నామండి. మేము చాలా బాగా వేస్తాం ఈ ప్రతి సంవత్సరం ముగ్గులు. మాకు చాలా ఇష్టము, బాగా జరుపుకుంటాం సంక్రాంతి పండుగ.
అంటే సంక్రాంతి అంటే ప్రత్యేకించి వ్యవసాయం సంబంధించినటువంటి పండుగ, పశువులకు రంగులు వేయటం కానివ్వండి, పంట ఇంటికి రావటం కానివ్వండి, అది ఎలా జరుపుకుంటారు మీరు? బాగా ఉంటుందండి. మరి సత్యా కేబుల్ మీరు చూస్తుంటారు? చూస్తుంటామండి, బాగా బాగా ఇష్టం అండి, బాగా ఉంటుంది. చాలా ముగ్గులు బాగా పోటీలు అవన్నీ బాగా జరుపుతూ ఉంటున్నారండి, చాలా బాగా చేస్తున్నారు. బాగా ప్రైజులు వచ్చిన వాళ్ళు అందరినీ చూస్తుంటామండి, బాగా ఇష్టం అండి మాకు. మా ఈ ముగ్గు ఈ బియ్యంతో అది వేశారు కదా రంగులు, అది కలిపి ఎలా ఎలా వేశారు? ఎన్ని చుక్కల ముగ్గులా, లేకపోతే డిజైన్? డిజైన్ండి. నమస్తే అమ్మా, మీ పేరు? నాగలక్ష్మి సార్. నాగలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఇప్పుడు ప్రత్యేకించి ఈ ముగ్గులో మాకు కొత్తదనం కనిపిస్తోంది, అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీరు తీసుకున్నారు, పొంగల్ కానివ్వండి, తర్వాత సేవ్ వాటర్, గ్రీనరీ, స్వచ్ఛ భారత్ లాంటివన్నీ కూడా. అంటే దీనికి మీకు ఏమిటి ఇన్స్పిరేషన్, అసలు ఈ ముగ్గులో మీరు అనుకున్నటువంటి మీ వ్యూస్ ఏంటో సార్ చెప్పండి. ఓకే సార్, యాక్చువల్గా ఈ ఐడియా అయితే మా పిల్లలు ఇచ్చారు. ఇది బేటీ బచావో బేటీ పడావో సార్ ఇది బేటీ బచావో బేటీ పడావో అంటే జనరల్గా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆడపిల్లలు పుట్టగానే ఏదో భయపడిపోయి వాళ్ళకి ఏదో ఇచ్చేసి పంపించేసేయాలి అలా, ఆ కాన్సెప్ట్ కాకుండా అందరినీ చదివిస్తే వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద వాళ్ళే వాళ్ళ మీద వాళ్ళే ఆధారపడతారు. ఇంకా మనకి ఏమీ ఇంతకుముందులాగా స్ట్రెస్ కలిగించడం అలాగే ఉండదు సార్. అందరినీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అందరినీ చదివించాలండి. అదే కాన్సెప్ట్, ఎడ్యుకేషన్ బాగా పెరిగిందంటే అప్పుడు డెవలప్ అవుతుంది మన కంట్రీ. దానికోసము ఆడపిల్లల్ని కూడా చదివించండి అని చెప్పే కాన్సెప్ట్ మీద ఇది బేటీ పడావో బేటీ బచావో సార్. ఉషా రాణి. రాణి గారు, ఇప్పుడు ఈ ముగ్గు ఎప్పుడేశారు మీరు? ఉదయం. ఈ సంక్రాంతిని మీరు రెగ్యులర్ జరుపుకుంటారా? అంటే ఈ సంక్రాంతి పండుగ ఈ ప్రాసెస్ అంతా పోతుంది కదా, ఈ జనరేషన్లో ముగ్గు లేయటం ఇలాంటివన్నీ ఏం లేవు, మరి ఎలా జరుపుకుంటారు మీరు పండుగ? అది ఆది నుంచి వస్తున్నది కాబట్టి జరుపుకోవటం సాంప్రదాయం కాబట్టి జరుపుకుంటున్నాం. మా పిల్లలకు కూడా అలా నేర్పించాలని వేస్తున్నాం. సరస్వతి గారు చెప్పండి, మీరేం చేస్తుంటారు? నేను మ్యారేజ్ మీడియేటర్నండి. సిక్స్టీన్ ఇయర్స్ నుండి ఈ ఫీల్డ్లో ఉన్నాను, ప్లస్ ఎల్ఎస్ ఏజెంట్ని కూడాను. నాకు అందరినీ ఎంకరేజ్ చేయించడం నాకు ఇంట్రెస్ట్, ప్రతి దానిలో పార్టిసిపేట్ చేయాలి, మనం చేయాలి పక్కన వాళ్ళని కూడా చేయించాలనేది ఇంట్రెస్ట్ నాకు బాగా ఉంటుంది. ఇప్పుడు మా కోరికను మన్నించి సత్యా కేబుల్ వాళ్ళు మా లైన్కి వచ్చి మా మహిళా మండల ముగ్గుల్ని అందరినీ, మనుషుల్ని కానీ ముగ్గుల్ని కానీ అందరినీ తీసి వీడియోలు తీసి ఎంకరేజ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు స్పెషల్గా. ఈ సంక్రాంతి పండుగని ఎలా జరుపుకుంటారమ్మా? అంటే వచ్చే కొద్దీ మన పండుగల ప్రాసెసింగ్ తగ్గిపోతుంది, అంటే చిన్నపిల్లలకి అయితే మరి మన పండుగల గురించి తెలియదు, అంటే మీరు దాని గురించి మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారు, మీ పిల్లలకి ఎలాంటివి నేర్పుతారు పండుగల గురించి? పండుగల గురించి అంటే ప్రత్యేకంగా మర్చిపోతున్నది వాస్తవమేను, కాకుంటే పెద్దవాళ్ళంగా మనము వెనకటి పద్ధతుల్ని, మనము వెనకటి పిండి వంటలు అవన్నీ తీసుకొని వస్తే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని సామెతే ఉంది. దాన్ని బట్టి మనం వెనకటి పిండి వంటలు ఎప్పుడైతే మొదలు పెడుతుంటామో, ఓహో వెనక మన మా అమ్మ వాళ్ళు అవ్వలు బామ్మలు ఇలాంటివి చేస్తుంటారు అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. అదేవిధంగా సంక్రాంతి భోగి అంటే ఏంది, సంక్రాంతి అంటే ఏంటి అనేది మన పిల్లలకు కూడా మనం నేర్పగలిగితేనే నెక్స్ట్ రాబోయే తరాలకు కూడా మన పండుగల ప్రాధాన్యత తెలుస్తుంది అందరికీ. మా సత్య కేబుల్ ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి, అంటే మా సత్య కేబుల్ గురించి మీరు ప్రత్యేకంగా ఏం చెప్తారు? సత్య కేబుల్లో ప్రసారాలు బ్రహ్మాండంగా ఉంటున్నాయండి. న్యూస్ ఛానల్స్ కానీ ఏదైనా కూడా ఇప్పుడు లోకల్గా మనం బయటకు పోయి చూడలేని వాళ్ళకు కూడా సత్యా కేబుల్ వాళ్ళు ఏమేమి బయట జరుగుతున్నాయి లోకల్గా కానీ నాన్ లోకల్గా కానీ, అసలు న్యూస్ అంటే ఏంటనేది తెలియని వాళ్ళకు కూడా సత్యా కేబుల్ వాళ్ళు తెలియపరుస్తున్నారు. థ్యాంక్స్ అమ్మ, మమ్మల్ని ఆహ్వానించి మంచి ముగ్గులు వేశారు. అలాగే నమస్తే అమ్మ. పెద్దమ్మ మీ పేరేంటి? గృహలక్ష్మి అండి. గృహలక్ష్మి గారు, మీరు అంటే మీరు పాత తరం వాళ్ళు, అంటే మీ రోజుల్లో ఈ పండుగ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఈ తరంలో కొంచెం దీని ప్రభావం తగ్గుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది, అంటే గొబ్బెమ్మలు లాంటివి అయితే ఎక్కడ మాకు కనిపించలే, మేము ఊరంతా తిరుగుతున్నాగా తిరిగినా ఏ ముగ్గులో కూడా గొబ్బెమ్మ కనపడలేదండి. అని మీరు ఎలా మీ తరానికి ఇప్పుడున్నటువంటి తరానికి ఏం తేడా గమనించారు ఈ పండుగల విషయంలో? ఇదివరకు చక్కగా ఆవు పేడ తాలికి తెల్లగా ముగ్గులేసి అరిసెలు కజ్జికాయలని అలాంటివన్నీ వండుకొని పిల్లలకి చక్కగా నేర్పించేవాళ్ళం. గొబ్బెమ్మలు పెట్టి చుట్టూ పూలేసి
పిల్లలు ఆడుకుంటా అట్లా గొబ్బెమ్మలకి ఆడుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు గొబ్బెమ్మలు లేవు, పిల్ల ముగ్గులు కూడా తగ్గించేశారు. ఇప్పుడు ఇట్లా వేయటమే కానీ చాలా తగ్గించేశారు ముగ్గులు కూడా. అది మా తరం బాగుండేది ఈ తరం కన్నా. అంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ డెవలప్ అయిపోతా ఉంది, కనీసం ఇంట్లో అరిసెలు చక్రాలు లాంటి పండగ స్పెషల్స్ కూడా చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా అవసరమైనా కొనుక్కొచ్చుకుంటున్నారు. అంటే మీ తరంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేము అన్నీ వండుకునే వాళ్ళమేనండి. అప్పుడు అన్నీ ఏం దొరికాయి కావు కదా, అంత సరుకు తెచ్చుకొని ఇంట్లోనే అన్నీ రెడీ చేసుకునేవాళ్ళమి పిల్లలకి. సంక్రాంతి అంటేనే చిన్నల నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అందరు ఆనందంగా ఎంజాయ్ చేసే పండగే సంక్రాంతి. పిండి వంటలు కానీ ఏం కానీ సంక్రాంతి అంటే పిల్లలకి హుషారు, పెద్దవాళ్ళకి హుషారు. ఈ మధ్య ముగ్గుల్ని అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, కానీ ఇంటి ముందు ముగ్గేస్తే యాంటీబయాటిక్ మనకి ఇంట్లోకి పురుగులు కానీ ఏమీ రావు. అంత మంచిది ముగ్గు. ముగ్గు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ ఎవరు అవి పట్టించుకోవట్లేదు. అంతకుముందు ఉన్నట్టు సంక్రాంతి ఇప్పుడు ఎవరు అంత ఎంజాయ్ చేయట్లేదు. అందరూ ఇళ్లలో కూర్చొని టీవీల ముందు కూర్చోటం కానీ ఇప్పుడు ఎవరు ముగ్గులకి అంత ఇవ్వట్లేదు. సంక్రాంతి అంటేనే ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. పాతకాలంలో పెద్దవాళ్ళైతే ఎంత ఆనందంగా చేసుకునేవాళ్ళు ఈ పండగని. ఇలా ఇప్పుడు మా సత్య కేబుల్ చూస్తుంటారా? చూస్తుంటాం. ఎలా ఉంటాయి ప్రోగ్రామ్స్? చాలా బాగుంటాయి. అంటే మీ మీలాంటి వాళ్ళకి ఈ స్టూడెంట్స్కి మీకు ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలి మా కేబుల్ నుంచి అని మీరు ఆశిస్తున్నారు? ఇలా యూత్ని ఎంకరేజ్ చేసే ప్రోగ్రామ్స్ అంటే మాకు బాగా ఇష్టం. తప్పకుండా. నీ పేరు? భవ్యశ్రీ. భవ్యశ్రీ ఏం చేస్తున్నావు? 9th క్లాస్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్. ఈ ముగ్గులు నువ్వు కూడా వేసావు, బాగా, వెరీ గుడ్. సంక్రాంతి కోసం అని వేసావా లేదా నీకు రెగ్యులర్గా ముగ్గులు వేస్తుంటాం? మేము రెగ్యులర్గా వేస్తాం. స్కూల్ ఏమైనా నేర్పుతుంటారా? కొంచెం నేర్పుతూ ఉంటారు. అంటే ఈ ముగ్గులు అసలు ఎందుకు వేస్తారో తెలుసా సంక్రాంతికి? అంటే అందరు చూస్తుంటారు, వాళ్ళకి విషస్ చెల్పడానికి మనం వేస్తాం, వాళ్ళని స్వాగతించడానికి. సత్య కేబుల్ చూస్తావా? చూస్తా. ఏ ప్రోగ్రామ్? అన్నీ చూస్తుంటాం, మూవీస్, సాంగ్స్. న్యూస్ చూస్తారా? న్యూస్ చూస్తా. బాగుంటాయి. ముందుగా సత్య ఛానల్ వారికి, సత్య కేబుల్ అభిమానులకి, ప్రేక్షకులకి అందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ముగ్గుల పోటీకి సత్య ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి ముగ్గుల పోటీకి చాలా మంచి స్పందన వచ్చింది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా సంతానగర్లో కూడా అందరం మేము ముగ్గులు వేయాలనుకొని నిర్ణయించుకొని మేము ఇక్కడ ముగ్గులు వేస్తున్నామండి సంతానగర్లో, మీరు ఒకసారి రావాలి అని చెప్పి ఫోన్ చేయగానే సత్య కేబుల్ వారు స్పందించి వెంటనే మా ముగ్గులు చూడడానికి వచ్చారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. పండుగ రోజు అందరం ఒకచోట చేరి ఇలా ముగ్గులేయడం అనేది ఎప్పుడో కానీ జరగదు. ఇలా కలిసినందుకు మాకందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలను సత్య కేబుల్ వారు మరెన్నో నిర్వహించాలని కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. సత్య కేబుల్ ప్రేక్షకులందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. బసవన్నపాలెం గ్రామంలో చక్కగా మంచి మంచి మోరల్స్ తోటి చక్కటి అందమైనటువంటి ముగ్గులు వేశారు. అలాగే సత్య కేబుల్ ఎంఎల్ఎంతో మనకి స్వాగతం పలికారు, వాళ్ళ అభిప్రాయాన్ని మనతో పంచుకున్నారు. కెమెరామెన్ ప్రతాప్ రెడ్డితో సాయి సత్య. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో విద్యా వికాసమే సీఎం చంద్రబాబు ముఖ్య అభిమతం, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి. ముగిసిన ధనుర్మాస వ్రతాలు, పలు ఆలయాల్లో ఘనంగా గోదా రంగనాథుల కళ్యాణం. సత్య కేబుల్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలకు మహిళల నుండి విశేష స్పందన, సత్య కేబుల్కు మహిళల అభినందన. సత్యాన్యూస్లో నేటి మాట. సంక్రాంతి అంటే మన కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకోవటం కాదు, అందరి జీవితాలలో ఆనందపు కాంతులు విరియాలని కోరుకోవటం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.